మీరు మాట్లాడి దీని గురించి మీరు సచివాలయం దగ్గర ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి తీసుకుపోదాము. వాళ్ళు ఒకవేళ చేయకపోతే కూడా మళ్ళీ ఏ విధంగా కార్యాచరణ అంటూ ఉన్నాము. ఒకటి ఫస్ట్ పాయింట్ షుడ్ బి కండెమ్ చేస్తూ ఇలా మా అమ్మ చనిపోయింది, దీన్ని మీరు మీరు దృష్టి తెస్తూ దీని మీద యాక్షన్ తీసుకో. రెండవది ఇతరులు ఉన్నారు వాళ్ళ కుటుంబం, వాళ్ళకు కూడా సహాయం చేయాలి మీరు, ఎందుకంటే వాళ్ళకు కూడా చనిపోయినట్టు చూపిస్తున్నారు. ఇది కేవలం రాజకీయ పది సంవత్సరాల మీకు వస్తాను చనిపోయింది అనే తర్వాత అంతవరకు బాగుంది. చనిపోయిందని రాసిన తర్వాత ఎందుకు చాలా ప్రెజర్ పడింది, నేను చెప్పిన ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు ఈ వయసు పిల్లలు పెట్టుకోండి, ఎంత బాధ అంటే పెన్షన్ పోయి మళ్ళీ ప్రాణాలు చేస్తున్నారు. మేము నిలబడి చేసే పెళ్లి ఇప్పుడు మేము మొగన్ చూపించడానికి లేదు. ఎవడో కొడుకులో పేషెంట్ ఉండడం వాళ్ళకి బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ అందరు రాలేదు. ముందు బలిపించుకోవడానికి వచ్చాను, బయటికి పోతావా? ఎప్పుడు పలుకుని ఉంటావా?
ముందు ముందు రాయను న్యాయం చేయాలని ఒక ఉద్దేశంతో వచ్చాను. వస్తే ఇంత పెద్ద ఎత్తున మీ అందరికి కూడా ఇలా పెన్షన్ రావటం లేదు, పోయిన నెల వరకు వచ్చాయి, లేకపోతే అంత 2 నెలల ముందు కూడా వచ్చాయి, అంటే ఈ ప్రభుత్వం వచ్చాక కూడా వచ్చిన పెన్షన్లు కూడా రావటం లేదు అని ఇంత పెద్ద ఎత్తున తెలుస్తున్నాను. ఇప్పుడే ఖచ్చితంగా నేను వెంటనే ఎవరెవరి పేర్లు ఇప్పుడే ఇక్కడే రాసుకుంటాను. రాసుకొని కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇచ్చి ఈ ప్రభుత్వము ఏ విధంగా ఇతరుల అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తున్నారు. కొంతమందికి వాయిస్ అంటున్నారు, కొంతమందికి కరెంట్ అంటున్నారు, కొంతమంది తెలుగుదేశం పార్టీ అంటున్నారు, ఏదో ఒక విధంగా రావటం లేదు. న్యాయం జరగడానికి వెంటనే ఇప్పుడే నేను మీ పేర్లన్నీ తీసుకొని అర్జీ ఇచ్చి న్యాయం జరిగేటట్టు బాడిగింట్లో ఉండాలి. నా కరెంటు బిల్లు నాకేం సంబంధం వస్తుంది? 300 పైన వచ్చింది ఈ కరెంటు బిల్లు. మరి 8,000 అది మరి ఏదో ఇంట్లో పని చేస్తుంటాను. నాకు బిడ్డలే కొడుకు లేరు, బాడిగింట్లో ఉంటాను. మొన్న నెల ఈ నెల ఈ లేదు సార్, రేపు నెల ఇస్తాము అన్నారు. నా భర్త పెట్టి పెట్టి మీకు రాలేదని చెప్పారు. చెప్పు 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 చెప్పు. మీరే ఉన్నారు, నేను అందరికి ఫోన్ చేసి మాట్లాడినాను, న్యాయం చేస్తామన్నారు, బిడ్డ ఇల్లు నాదన్నారు. నాకు దానికి సంబంధం లేదు స్వామి, ఫారాలు కూడా వాటి అదే ఏమి లేదు. ఏలాడి ఎవరు లేదు, కరెంట్ కానీ నేను ఆడ తినాలి పక్కన ఆ పక్క చాపల్ ఆఫీస్ కాడ కొట్టం వేసుకొని ఇల్లు కానీ లేదు సార్. నేను పేదవాళ్ళు, ఇది అమ్మఒడికి రాలేదు సార్ మాకు. అదే కరెంటు బిల్ ఎక్కువ ఉంది అని చెప్పి మా నెంబర్ కానే కాదు. అవి పోయినారమ్మా స్కూల్ దగ్గరికి? స్కూల్ దగ్గర కరెంట్ బిల్లు పోయి ఇచ్చొచ్చినాము, తీసుకొచ్చి ఇచ్చినా గానీ వీళ్ళు తీసుకోలేదు. ఇక్కడ ఏమని కలిసిమన్నారు మళ్ళీ రానప్పుడు? ఏం లేదు, ఇక్కడే కలిసండి సత్వాలయం దగ్గర అన్నారు. వాళ్ళు చూస్తే ఇంకా పెద్ద మేడం రాలేదు, వాళ్ళు రాలేదు అంటారు. ఎక్కడ చూస్తాం మరి? వాళ్ళ పని అది. మీకు ఏదైనా ఉంటే డాక్యుమెంట్స్ కావాలి. ఎక్కువ ముస్లిమ్స్ ఎక్కువ టార్గెట్ చేసినట్టు నవ్వుతున్నాడు. అవునవా బాబా బాబా అంతే మరి బాధపడితే ఎట్లా? దేవుడు అంతే హ్యాపీగా ఉండాలి. ఇంకా ఉన్నాడు అంతి కానీ ఆరోగ్యం బాగు అంతే. పెద్ద
షీ అబ్సల్యూట్లీ ఉంటుంది. అదేంటి డబ్బులు ఇస్తే ఇచ్చారు పోతే పోయారు కానీ మేము బతుకుమను చచ్చిపోవడం చేయడం అనేది ఎంతో బాధ ఆడుతుంది. చెప్పు మాట్లాడరా చెప్పు లైవ్ లో మా ఎడిపి దంపులు అక్కడ వెళ్ళి చెప్పమ్మా ఆయన కాదు మాట్లాడుతుంది ఆసుపత్రి జాకే సర్టిఫికేట్ పెడితే ఉంటున్నారు అని మనకి ఇక్కడ చాలా పెద్ద ఎత్తున పెన్షన్లు రావటం లేదని తెలిసడం జరిగింది. ఈరోజు చూసే మీరు వృద్ధులు పెద్ద ఎత్తున వచ్చారు. ఇంచుమించు ఈ ఒక్క వార్డులోనే 200 పెన్షన్లు తీసేశారు ఈ నెలలో. అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చాడు కాకుండా గత ఈ ప్రభుత్వంలో కూడా ఇస్తున్నారు మొన్న నెల వరకు, ఇప్పుడు ఇవ్వటం లేదు. వాళ్ళందరూ గోడు పెట్టుకుంటున్నారు ఏడుపు. అదే కాకుండా గమ్మత్తుగా ఇక్కడ బతికినోళ్ళని చనిపోయినట్టు చూపిస్తున్నారు. చాలా సెంటిమెంట్తో వాళ్ళు బాధపడుతున్నారు. మాకు పెన్షన్ ఇకపోయినా పర్లేదు, మేము బతుకున్నట్టు మేము రుజుపించుకోవాలి కదా అని ఒక పరిస్థితికి వచ్చారంటే ఈ ప్రభుత్వము ఏ విధంగా వాళ్ళ స్కీమ్లన్నీ ముందుకు తీసుకుపోతున్నారో మీరు అర్థం చేసుకోవాలి. నవరత్నాలు అంటున్నారు కానీ ఇవి నవరంధ్రాలు తప్ప ఇంకొకటి కాదు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా రాజకీయాలకు అతీతంగా. ఇక్కడ చెప్పడం ఏంటంటే వాలంటీర్లు వ్యవస్థ టోటల్ ఫెయిలియర్. ఇప్పటికి ఒక 4 మారారంట. అదేవిధంగా చిన్నపిల్లలను పెట్టారు. మీరు మాకు చేయండి అంటే మా కాదు మా పని కాదు మీ ఇష్టం వచ్చి మీరు పోయి చెప్పుకోండి, మీకు రికార్డింగ్స్ కూడా నేను వినిపిస్తాను, ముఖ్యమంత్రి చెప్పుకుంటారా మీ ఇష్టము అనే కాడికి వీళ్ళు బలి దగ్గిచ్చి భయం లేకుండా సమాధానం చెప్పి ప్రజల్ని వీళ్ళు ఏడిపిస్తున్నారు. అది కూడా రెక్టిఫై చేయాలి. ఎవరైతే ఉన్నారో ఎవరికైతే పెన్షన్ రాలేదు, ఇంచుమించు 200 పెన్షన్లు ఈ యొక్క వార్డులోనే రాలేదు. అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి అంటే మంత్రులు గింతులు చేసే పరిస్థితులు లేరు. పనులు కలెక్టర్ గారన్న దీన్ని చూసి మేలుకొని నిజంగానే అన్యాయం జరిగింది వీళ్ళకి ఒక ఉద్దేశంతో వాళ్ళందరికీ పెన్షన్ శాంక్షన్ చేయడానికి నా కృషి నేను చేస్తాను. అదే కుటుంబంలో సుంకమ్మ గారి కుటుంబంలో వాళ్ళ పెద్ద కూతురు కూడా ఆమె కూడా చనిపోయింది అని చూపిస్తారు. ఆమె బతికి ఉన్నది, ఆమె కూడా చనిపోయిందని ఆమె కూడా పెన్షన్ దాటింది. ఆ మొత్తం కుటుంబానికి ఎటువంటి ప్రభుత్వ లాభం కూడా రాకుండా చేస్తున్నారంటే ఇది కేవలము తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని చేస్తున్న ఒక కార్యక్రమం తప్ప ఇంకోటి కాదు. ఇది ప్రభుత్వ నిధులు, ప్రభుత్వ స్కీమ్లు, ప్రతి ఒక్క ఎలిజిబుల్ పర్సన్కి రావాలి. అంతేగాని మీరు కొంతమందికి ఇస్తాము కొంతమందికి ఏమో మేము పక్షపాత రైతులు మేము చేస్తామంటే తప్పు, ఒప్పుకోము, అది ఖండిస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా అధికారులు కూడా పక్షపాతం ఇచ్చిపెట్టి ఎవరు రైట్ఫుల్ వాళ్ళకి ఎవరికి రావాల్సిందో వాళ్ళందరూ కూడా పెన్షన్లే కాదు ఏవైనా సరే గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా ఇక్కడ చూస్తే అమ్మ ఒడి కూడా రాలేదని ఒక 3 మహిళలు వచ్చి చెప్పారు. ఇవన్నీ కూడా రెక్టిఫై చేసుకొని దయచేసి ప్రజలకి చేరాల్సిన వసతులన్నీ కూడా మీరు వాళ్ళకి చేరుస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ అఫీషియల్ కూడా నేను